నేను సుమ ముందుగా బులెటిన్లు హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి విఫలం. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్ భాష ధ్వజం. ఎన్నో ఏళ్ల తర్వాత కడపలో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ పిలుపు. పాఠాలు నేర్పాల్సిన పాఠశాలల్లో మత ప్రచారం. తెలియని వయసుల్లో ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పిన పిల్లలు పాఠశాల నిర్వాహకంపై ఆశ్చర్యం. అగ్రిగోల్డ్ బాధితులకు ఎప్పుడూ ముందు నుండి న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీనే. కొత్త డ్రామాల్లో భాగంగా కేంద్ర బీజేపీ సరికొత్త డ్రామా అంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 600కు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేకపోయారని కడప ఎమ్మెల్యే అంజాద్ భాష తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కడప నగరంలోని 6వ డివిజన్ నెహ్రూ నగర్లో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు అసాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. మహిళలు నిరుద్యోగులు రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాన్ని వివరించేందుకోసమే తాము రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ కార్యకర్తలు ప్రజలు పెద్ద జగన్ కావాలి జగన్ గడప గడప కార్యక్రమం ఇవాళ కడప నగరంలో 6వ డివిజన్ మరియు నెహ్రూ నగరులో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మరియు నాగేంద్ర గారు మరియు నర్సింహులు గారు, ఈశ్వరయ్య గారు మరియు సుధాకరు మరియు సుబ్బరాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుబ్బరాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఎన్నికల ముందు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని 600 అబద్ధపు అసాధ్యపు హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇవాళ ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా ఈ నెహ్రూ నగరం ప్రాంతంలో ఎక్కువ శాతం బీసీ సోదరులు ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మేము బీసీలకు ఏదేదో చేసేసాము అని చెప్పుకుంటూ వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇవాళ చూస్తుంటే ఏ ఒక్క బీసీ సోదరింటికి వెళ్ళినా కూడా ఇవాళకి కూడా మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఎవరు కూడా పెన్షన్ రావడం లేదు అని ఎంతోమంది వాళ్ళు వాపోవడం జరుగుతుంది. ఎంత దారుణం అంటే ఇవాళ 75 ఏళ్ళు అయిపోయినా కూడా ముస్లిం వాళ్ళకు కూడా పెన్షన్ రాని పరిస్థితి ఉంది. ఇవాళకి కూడా ఇక్కడ 20 ఏళ్ల నుంచి నివాసాలు ఉన్నా కూడా వాళ్లకు రేషన్ కార్డు కూడా లేని పరిస్థితి ఉంది.
మరి కేవలం ఓట్ల కోసం మాత్రమే బీసీలను వాడుకోవడం చంద్రబాబు గారి నైజం. ఏది కూడా వాళ్ళకి చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా కేవలం ఓట్లు వేసుకొని ఏ సంక్షేమ పథకాలకు కూడా బీసీలకు ఇచ్చిన పరిస్థితి లేదు. అదే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ సోదరులు అందరూ కూడా చదువుకోవాలి, ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలి, ఉన్నత చదువులు చదవాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ రావాలి జగన్ కావాలి జగన్ గడప గడప కార్యక్రమం కూడా రాబో రోజుల్లో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు అని చెప్పి 9 పథకాలు ప్రతి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కూడా అందించడం జరుగుతుంది. ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా మొదటిది రైతు భరోసా అనేది 50,000 వరకు ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కడప నగరంలో 24-25 తేదీల్లో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశాలకు రాష్ట్ర నాయకులు హాజరవుతారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. సిపిఎం పార్టీ గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాయలసీమలోని ప్రాజెక్టుల సమస్యలు, ఉక్కు కర్మాగార ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా రాబోవు రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరై తీర్మానాలు చేస్తారని వెల్లడించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు రేపు 24 మొన్నటి 25 తేదీలలో కరకపట్నంలో జరుగుతున్నాయి. ఈ సభలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. అట్లాగే సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి మధు గారు, అట్లాగే కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు, శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా వెనకబడినటువంటి రాయలసీమ సమస్యలను చర్చించడం అనేటువంటిది జరుగుద్ది. అదేవిధంగా ఈరోజు రాయలసీమకు జరిగినటువంటి అన్యాయం ప్రత్యేకంగా చెప్పాలంటే సాగునీటి ప్రాజెక్టులు, బామిని స్టీల్ స్థాపన, ఈ విషయం మీద విభజన హామీలు, వీటి మీద జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్ర కమిటీలో ప్రత్యేకంగా చర్చించడం జరుగుద్ది. వీటితో పాటు వెనకబడినటువంటి ప్రాంతాల యొక్క ప్యాకేజీ, రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వైఖరి, వీటన్నింటి మీద రాష్ట్ర పార్టీ చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించబోతా ఉంది. ఈ సభల్ని, సమావేశాలని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సభలు జరిగేటువంటి ఈ నేపథ్యంలోనే రేపు 24 తేదీన సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఒక సభ జరుగుతూ ఉంది. ఈ సభకు ముఖ్యమైనటువంటి వక్తలుగా పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి మధు గారు, గఫూర్ గారు, అట్లాగే జిల్లా నాయకులు పాల్గొంటున్నారు. దీంట్లో ప్రత్యక్షంగా ఈరోజు రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజల యొక్క ప్రయోజనాలే ప్రత్యామ్నాయం అనేటువంటి అంశం మీద రాఘవులు గారు వివరించడం జరుగుద్ది. వీటన్నింటినీ కూడా ఈ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాలని కడప జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కరువు విలయతాండవం చేస్తూ ఉంది. కరువు విలయతాండవం చేస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని ఇవన్నీ కూడా సమగ్రంగా చర్చించి రాబోయేటువంటి కాలంలో కార్యాచరణ రూపొందించి ఆందోళనకు ఈ సభలు వేది కాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జిల్లాలో రకరకాల కుంభకోణాలు జరిగాయి, భూ కుంభకోణాలు జరిగాయి, ప్రాజెక్టుల అశ్రద్ధ జరిగింది, రైతుల ఆత్మహత్యలు జరిగాయి, కరువు తీవ్రంగా ఉంది, ప్రాజెక్టులు 37 సంవత్సరాలు అయినా తెలుగు గంగ లాంటి ఇంకా పూర్తిగానటువంటి ఇవన్నీ కూడా రేపు ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ కూడా ఈ మన అంబేద్కర్ సర్కిల్లో
ప్రారంభిస్తూ ఉన్నాం. దాన్ని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మధు గారు ప్రారంభిస్తారు. అందుకే ఇవన్నీ కూడా విజ్ఞానదాయకమైనటువంటి అంశాలు. విజ్ఞానదాయకంతో పాటు రాబోయేటువంటి కాలంలో కార్యాచరణకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. అందుకని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాల్సినటువంటి అవసరం కడప జిల్లా ప్రజల మీద, కడప ప్రజల మీద ముఖ్యంగా ఉంది అని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో, జిల్లాలో రోజు రోజుకు మత ప్రచారం శృతిమించిపోతుంది. ఊర్లలో వెళ్లి మతాన్ని మార్చుకోమంటూ ప్రచారం చేసే స్థాయి నుండి పాఠశాలల్లో కూడా మతం గురించే పాఠ్యంగా చెప్పిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం పరిధిలో రామచంద్రయ్య కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చేత మత ప్రచార పుస్తకాన్ని చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పుస్తకాన్ని ఇవ్వటమే కాకుండా అందరికన్నా పెద్ద దేవుడు అంటూ తమ టీచర్లు చెబుతున్నారని పిల్లలే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రైవేటు పాఠశాలలో ఇలా చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇలా చేయటంపై విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. సరస్వతి ఒడిలో చదువుకుంటున్న చిన్నారుల పట్ల మత ప్రచారం చేయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో ఇటువంటి అన్యమత ప్రచారాన్ని పిల్లలపై రుద్దితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మీరు అట్లా లేదంటే అంటే మీరు పేరెంట్స్ వాళ్ళు ఇష్టపడి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాలి. మీరు అనవసరంగా మీరు చేస్తున్నారు. మీరు పేరెంట్స్ ని అడిగి వాళ్ళ పర్మిషన్ తో పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఎవరు ఏ పేరెంట్స్ ని అడిగారు? పిలిపించబడ్డారా మొత్తం అందరి పేరెంట్స్ ని? బైబుల్ తీసుకొచ్చి స్కూల్లో చెప్పే డ్యూటీ సాలరీ తీసుకుంటానికి బైబుల్ బోధన చేస్తున్నారు. మీరు ఇది చదువు చెప్పడం లే, మీ పిల్లలకు చిన్నపిల్లల పాఠశాల అంటే కన్నా గుడి లాంటిది. ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా మాకు సమానమే. ఒకరు ఎక్కువ, ఒక కులస్తులు తక్కువ, ఒక మతస్తులు ఎక్కువ అనేటువంటి అభిప్రాయం ఏ దగ్గర ఇక్కడ ఎవరికీ లేదు. అన్ని మతాలు సమానమే. ఏ మతం ఎక్కువ కాదు, ఏ మతం తక్కువ కాదు. పిల్లలకు చెప్పాల్సింది కూడా అదే. అదేవిధంగానే ముందుకెళ్తూ ఉన్నాం. కాకపోతే గతంలో ఒకసారి మేడం గారు ఈ విధంగా మతం గురించి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ కావచ్చు, దాని ఊరి పెద్ద కావచ్చు ఒకసారి రావడం జరిగింది. అప్పుడు మేడంను కూడా పిలిచి చెప్పాం. మేడం కూడా భవిష్యత్తులో అలాంటివి ఏం జరగవు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడంలో పాఠశాలలో అయితే పాఠశాల సమయంలో పాఠశాలలో అయితే కన్నా ప్రస్తుతానికైతే కన్నా ఏమీ జరగలేదన్నమాట. కానీ నిన్న స్కూల్ ఈ హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న గ్రామాలు చేసి ఒకసారి మళ్ళీ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ హాలిడేస్లో పిల్లలును మతానికి రమ్మని, చర్చికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు మేడం అనేసి. దానిపైన మళ్ళీ మనం మేడం కూడా పిలిచి మాట్లాడదామని చెప్పడం జరిగింది. అలాగా మీరే వచ్చి ఈరోజు చెప్పినప్పటి నుంచి స్కూల్లో ప్రెమిసెస్లో స్కూల్లో అయితే ఏమీ లేదు. ఇప్పుడు స్కూల్లో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ బయట ఊరి బయట జరిగింది కాబట్టి మా దృష్టికి రాలేదు. ఇప్పుడు వచ్చిన వెంటనే మేము కూడా పై అధికారులకు నివేదిక సమర్పిస్తాం. స్కూల్ అవర్స్ బయట ఏం కాదు.
అగ్రిగోల్డ్ బాధితుల కోసం మొదటి నుండి పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేయటం హేయమైన చర్య అని టీడీపీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి అన్నారు. బాధితుల పక్షాన కోర్టుకు తాము వెళితే ఇప్పుడు బీజేపీ నాయకులు తమకు వ్యతిరేకంగా ధర్నాలు చేయటమేంటని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గడిచిన 4 సంవత్సరాల కాలం నుండి బాధితులు లబోదివో అంటుంటే ఇన్ని రోజులు బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కూడా హైకోర్టులో ఉన్నాయని అటువంటప్పుడు టీడీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటన్నారు. బాధితులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లేరా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేసే వ్యక్తులకు కనీసం ప్రధానమంత్రి అనుమతి అయినా లభిస్తుందా అని ప్రశ్నించారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని ఇప్పటికైనా మానుకోవాలని హితో పలికారు. లేని పక్షంలో బీజేపీ ఉనికి కోసం 4.5 సంవత్సరాలు ఎక్కడున్నారో బీజేపీ వాళ్ళు తెలీదు. ఈరోజు బీజేపీ వాళ్లకు మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉన్న 13 జిల్లాల్లో విభజన హామీలు కానీ, మనకు తెలంగాణ నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, ఆస్తులు కానీ ఎటువంటి సమాచారము ఇవ్వకుండా ఇవాళ బీజేపీ నాయకులు పనిగట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వలస పక్షులు, ఎవరైతే కాంగ్రెస్ నుంచి బీజేపీ చేరిన వలస పక్షులు కానీ, అదే పనిగా ఏమీ దొరకనట్టుగా ఇవాళ అగ్రిగోల్డ్ మీద మాట్లాడుతున్నారు. అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. మేము అడుగుతాము అగ్రిగోల్డ్, అగ్రిగోల్డ్ మీద మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ హైకోర్టు కూడా పోయింది ఈ కేసు. హైకోర్టులో ఇవాళ ఉన్నట్టు ఆస్తులన్నీ కూడా హైకోర్టులో తెలియజేయడం జరిగింది. హైకోర్టు న్యాయస్థానం నేరుగా ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళే వేలానికి పెట్టారు. వాళ్ళ దగ్గరే డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధ్యతలు ఉన్నారా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. మీకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కనపడిందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఒక ఆయన ఢిల్లీలో కూర్చొని మాట్లాడతాడు రాయలసీమ గురించి. 4 జిల్లాలు 8 జిల్లాలు చేయండి, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయమని ఆయన అడుగుతాడు. నేను అడుగుతాను మిమ్మల్ని, ఢిల్లీలో కనీసం నీకు ప్రధానమంత్రి ఇంటర్వ్యూ అనేది వస్తుందా అని నేను అడుగుతాను. ఊరికి అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు మీరు. కనీసము విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడినారా ప్రధానమంత్రితోనే? మేము అడుగుతా ఉన్నాం. కనీసం ప్రధానమంత్రి ఇంటి ముందుకు మేము పోతా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. కనీసం ప్రధానమంత్రి గేటు దగ్గరికి పోయి మీరు అపాయింట్మెంట్ అడిగితే మీకు ఇస్తారా లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పతనావస్థలకు జారిపోతూ ఉంది. ఎందుకంటే ఎందరో మంది కుంభకోణాలు చేశారు. ఒకరు గడ్డి తిన్నారు, ఒకరు చక్కెర తిన్నారు, ఒకరు గోధుమ సంచులు తిన్నారు, ఒకరు ప్లాస్టిక్ తిన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏకంగా యుద్ధ విమానాలను తినేశాడు. ఈ దేశానికి ఏదైతే రక్షణ ఉందో రక్షించాలో అటువంటి రాఫెల్ కుంభకోణంలో ముక్కుల దాకా కూర కమ్మినాడు. సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. సమాధానం చెప్పమంటే నోట్లో మాట్లాడడం లేదు. రక్షణ శాఖ మంత్రులు చెప్పడం లేదు. సాక్షాత్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాని ప్రస్తావన వస్తే తప్పించుకొని పోతా ఉన్నారు. నీవు నీతి నిజాయితీ అయితే ఈ దేశానికి భారత ప్రధానిగా ఉంటే రాఫెల్ గురించి ఎందుకు మాట్లాడవు? దాని డీల్ గురించి ఎందుకు మాట్లాడవు? మరి వాళ్ళ కాబట్టి రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు. బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వైసీపీ కానీ వీళ్ళకి అడ్రస్ గల్లంతో వీళ్ళ దుకాణాలు మూసుకొని పోవచ్చింది రాష్ట్రంలో అని చెప్పేసి తెలియజేస్తాం. సినీ నటుడు అండ్ రెబల్ స్టార్ పుట్టినరోజు వేడుకలు కడప నగరంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జువెనైల్ హోమ్లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముందుగా పిల్లలతో కేక్ కట్ చేసి వేడుకలని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రాజు మాట్లాడుతూ సినీ పరిశ్రమలోనే ప్రభాస్ సినిమాలు సంచలనాన్ని సృష్టించడం జరిగిందని తెలిపారు. బాహుబలి సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ప్రభాస్ భవిష్యత్తులో ఇటువంటి విజయాలు మరెన్నో కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రభాస్ జన్మదిన సందర్భంగా కడప జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రాజు సిటీ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొత్తం ప్రోగ్రామ్ చేస్తున్నాము. సేవా కార్యక్రమాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. బ్లడ్ డొనేషన్ ఆరు ట్రీ ప్లాంటేషన్, పిల్లలకు బుక్స్, హ్యాండిక్యాప్టెడ్ పిల్లలకు బుక్స్, స్కూల్ పెన్స్, సేవా కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు ముందుంటుందని, ఎప్పుడు ఫోన్ చేసినా మా పిల్లలు అన్ని వేళలో సహకరించిన మా మిత్ర బృందానికి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మేము చేసే ప్రతి కార్యక్రమానికి మాకు అన్నదండగా ఉండే హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు. మా పిల్లలు ఏ కార్యక్రమం ఎవరు అర్ధరాత్రి ఫోన్ చేసినా బ్లడ్ డొనేషన్ కానీ ఏ కార్యక్రమానికి కానీ ముందుండేదానికి అందరూ సహకారం చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు పిల్లలకు జువెనైల్ హోమ్ నందు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం. 39వ బర్త్డే. నా పేరు రాజశేఖర్ రాజు, జిల్లా అధ్యక్షుడు ప్రభాస్ ఫ్యాన్స్. కడప నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో చెట్టు కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన నారాయణరెడ్డి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సంఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా సంబంధిత కాంట్రాక్టుపై చర్యలు తీసుకోకపోగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయకపోవటం హేయమైన చర్య అన్నారు. ఇంటికి పెద్దయిన నారాయణరెడ్డి చనిపోవటంతో వారి కుటుంబం రోడ్డు పాలైందని, దీనికి తోడు ఆయన భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యుడైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడమే కాకుండా వారి కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నర్సరీ విభాగంలో పనిచేస్తున్నటువంటి నారాయణరెడ్డి గారు పాత మున్సిపల్ ఆఫీసులో చెట్టు నరకడానికి కోయడానికి అని వచ్చి కాంట్రాక్టరు ప్రోద్బలం చేత కాంట్రాక్టర్ ఒత్తిడి మేరకు చెట్టు కోయడానికి వచ్చి ఆ చెట్టు పైన కొమ్మ కోస్తూ తెల్లవారుజామున 6:50 నారాయణరెడ్డి చెట్టుపై నుంచి ఆ కొమ్మను తప్పించడంలో కొంచెం ఇదేయి కిందపడి మరణించడం జరిగింది. ఆ నారాయణరెడ్డి గారి కుటుంబం ఈరోజు రోడ్డు పాలైందంటే పిల్లలు తండ్రి లేని వారు అయినారంటే ఈరోజు వాళ్ళ అమ్మ కూడా మానసికంగా పరిపక్వత లేనటువంటి విషయం అందరికీ తెలుసు. ఆమెకు మూర్ఛ వ్యాధి ఉంది కాబట్టి పిల్లల బాధ్యత కూడా ఈ కాంట్రాక్టరు విస్మరించి ఈరోజు ఆయన 19వ తారీఖు చనిపోయినా కూడా, నారాయణరెడ్డి గారు 19వ తారీఖు చనిపోయినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదైంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, ఇంతవరకు పోలీసు వారు ఇంతవరకు అరెస్ట్ అతని విషయంలో కానీ లేకపోతే అతన్ని తీసుకురావడంలో కానీ ఏమాత్రం చొరవ చూపడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వారు స్పందించాలి. ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలను కాంట్రాక్టరు సబ్ కాంట్రాక్టరు పాండురంగారెడ్డి గారిని వెంటనే అరెస్టు చేయాలా, ఈరోజు సాయంత్రం లోపల అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందిస్తాం, అన్ని సంఘాలను కలుపుకొని రాబోయే కాలంలో జేఏసీగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కూడా ఈరోజు చెప్పాలా, ఎందుకంటే కార్పొరేషన్లో కొంతమంది అధికారులే బినామీ కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ఈరోజు పనులు చేపించే స్థాయికి వచ్చారు. నారాయణరెడ్డి మృతికి కూడా ఈ బినామీ కాంట్రాక్టర్ల రూపంలోనే మరణించడం జరిగింది. అతని కుటుంబాన్ని నష్టపోవడం జరిగింది. చేయాలని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నారాయణరెడ్డి భార్యకు పర్మనెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచిన తర్వాత వారిపై కక్ష సాధింపు చర్యలకు రాష్ట ప్రభుత్వం పాల్పడుతుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బరాయమ్మ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె స్థానిక సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ వర్కర్లకి జాబ్ చాట్లోని అనేక పనుల్ని వారితో చేయించుకుంటున్నారని, ఇంకోవైపు విచారణ పేరుతో వారిని వేధింపులకు గురి చేయటం సరికాదని సూచించారు. వీరు పెట్టే వేధింపులు తట్టుకోలేక అనేక మంది కార్మికులు గుండెపోటుతో మృతి చెందడం జరిగిందని ఆరోపించారు. ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం అంగన్వాడీలకి వేతనాలు పెరిగిన తర్వాత రకరకాల పేర్లతో కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. ఇటువంటి కక్ష సాధింపు వైఖరి ఏదైతే ఉందో దీన్ని మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు అంగన్వాడీలు జాబ్ చాట్లో లేని అనేక రకాల అదనపు పనులు అప్పగిస్తూ ఉంది. ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీలు కంపల్సరీ చేయాల్సిందే, చేయకపోతే ఉద్యోగాలు మానుకోండి అనే పద్ధతిలో బెదిరిస్తూ ఉన్నారు. రెండో వైపు మొన్ననే ఏసీబీ వాళ్ళు దాడులు జరుగుతున్నాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఎవరో టాటా కంపెనీ వాళ్ళతోటి ఈరోజు అంగన్వాడీ సెంటర్ల మీద పర్యవేక్షణ పంపిస్తున్నారు. ఈ రకరకాల వేధింపులు, ఒకవైపు ఏమో బిఎల్ఓ డ్యూటీ చేయాలా లేకపోతే ఫ్రీ స్కూల్ నడపాలనేది టెన్షన్ తోటి మొన్న ఏలూరులో ఝాన్సీరాణి అనే అంగన్వాడీ వర్కర్ చనిపోయింది, వినుకొండలో ఒక పద్మ అనే వర్కర్ చనిపోయింది, అట్లనే అనంతపురం రాయవరంలో అక్కడ అధికారులు వేధింపులు తట్టుకోలేక తిక్కక్క అనే వర్కరు మరణించడం జరిగింది. వీళ్ళందరూ గుండెపోటుతో మరణించిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలకి అదనపు పనులు ఏవైతే ఉన్నా వీటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నాయకుడు కొత్తపల్లి జయాకర్ ఆరోపించారు. వైకాపా నాయకులు పోలేటి నరసింహారెడ్డి కాంగ్రెస్ కి పనిచేయవద్దని బెదిరిస్తున్నారని, వైకాపా బెదిరింపులకు బెదిరేది లేదని జయాకర్ ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా వైకాపా నాయకులు బెదిరింపులపై పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గొడ్రె శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల చర్యలను ఆయన ఖండించారు. ప్రొద్దుటూరు ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో వైకాపాతో తలపటేందుకు ఎంతకైనా వెళతామని, వైకాపా నాయకులు తమ పద్ధతులు మార్చుకోవాలని ఆయన సూచించారు. దళిత నాయకుల పట్ల పాల్పడుతున్న బెదిరింపులపై రాష్ట్ర ఆందోళనకు దిగాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరిని కూడా బ్రతకనీయకుండా, ఏ పార్టీ వైపు పోనీయకుండా బలవంతంగా వాళ్ళని ప్రెజర్ చేసే ఒకనొక వ్యవస్థ ఉందని విన్నాం. కానీ నిన్న రాత్రి కొత్తపల్లి జయాకర్ రెడ్డి మీదకి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడు కోరెడ్డి నరసింహారెడ్డి వెళ్ళిపోయి మనసులతో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొద్దు, తిరగద్దు, మీరు ఏ విధంగా కూడా నువ్వు అటువైపు వెళ్ళకూడదు, ఈ పంచాయతీ కొత్తపల్లి పంచాయతీలో కూడా ఎక్కడా వేళ్ళు పెట్టకూడదని కండిషన్లు రమణారెడ్డి పేరు చెప్పి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి పేరు చెప్పి, పెద్దరెడ్ల పేర్లు అందరి పేర్లు చెప్పేసి ఒకనొక బెదిరింపు చర్యలకు పాల్పడడం జరిగింది. కొత్తపల్లి జయాకర్ గారు వయసు రీత్యా 80 ఏళ్ళ వయసు, రమణారెడ్డి కంటే చాలా పెద్ద వయస్కుడు. రమణారెడ్డి కూడా ఆ విధంగా మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. అట్లాంటి ఒకనొక గొప్ప వ్యక్తిని కోరెడ్డి నరసింహారెడ్డి కుల దురహంకారంతో కులాధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి, కుల పెత్తనం చలాయించడానికి ఈరోజు ఒక దళితుడైన జయాకర్ పైన ఇటువంటి చర్యకు పూనుకోవడం అనేది చాలా దురదృష్టకరము. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితమైన గుణపాఠం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తిరిగి మరీ చెప్తా నేను. ఇప్పటికైనా కూడా మీ పద్ధతులు మార్చుకోకపోతే ఇది జిల్లాలు దాటి రాష్ట్రమంతా నలుమూలలా చేరుకుంటుంది ఇటువంటి ప్రయత్నము, తిరుగుబాటు వ్యవస్థ. ఖచ్చితంగా మీ పద్ధతులు చేష్టలు మానుకోమని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు అర్థం పర్థం లేని అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. మసీదుల్లో మౌజులకు ఇమామ్లకు 5,000-3,000 వేతనాలు, కడపలో 25,000 కోట్లతో హజ్ నిర్మాణం, దుల్హాన్ పథకం కింద 50,000 ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తూ కడప జిల్లాను సస్యశ్యామలం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోటకు కృష్ణా జలాలను అందించిన ఘనత జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. నిరుపేదలందరికీ ఎన్టీఆర్ గృహాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆయా వర్గాలకు చేయూత లాంటి ఆర్థిక రుణాలను ఎన్నో అందించామన్నారు. ఇప్పటికి 1.5 సంవత్సర కాలానికి పైన అయింది. ఈ మాదిరిగా ప్రతి మసీదులో ఉండగానే ఏమో మౌజాములకు డబ్బులు ఇస్తానే ఉన్నారు. నెల నెల జీతాలు తీసుకున్నాను. ఇంకా ప్రొద్దుటూరులో 1-2 మసీదులకు ఇప్పించాల్సి ఉంది. ప్రపోజల్స్లో కూడా ఉంది. అదే మాదిరిగా కడపలో ఒక రాయలసీమలోని పెద్ద 65 కోట్ల 70 కోట్ల రూపాయలతో అజ్లోస్ కడతాను. మైనార్టీలకు పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తానని ప్రభుత్వం, దుల్హాన్ పథకం కింద 50,000 అమృతా నగర్లో 1 కోట్ల రూపాయలతో ముస్లింలకు ఒక హాస్టల్ పెట్టడం జరిగింది. పిల్లల హాస్టల్ ఇంకా ఒక 5 కోట్ల రూపాయలు మళ్ళా అమృతా నగర్కు మళ్ళా కొత్తగా కూడా ఒకటి శాంక్షన్ చేస్తాను. స్కూల్ బిల్డింగ్లకు ఇంకా కొంత సౌకర్యం ఉండాలని ఉర్దూ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ జరుగుతూ ఉంది 4-5 ఏళ్ళ నుంచి. మళ్ళా కూడా డిగ్రీ కాలేజీకి కూడా ప్రయత్నం చేస్తున్నాం. రేపు నెక్స్ట్ సెలవుల తర్వాత డిగ్రీ కాలేజీ కూడా ప్రభుత్వానికి వస్తాను. డిగ్రీ కాలేజీకి ఇప్పుడు వన్ టౌన్ దగ్గరగా ఉండబడిన ఇంటర్మీడియట్ కాలేజీలో వసతులు తక్కువగా ఉన్నాయని చెప్పి మన ఎస్సీఎన్ఆర్ కాలేజీలో మాట్లాడి అక్కడ వాళ్ళకు మన క్లాసెస్ పెట్టుకునే దాన్ని కూడా అకామిడేషన్ కూడా మాట్లాడినాము. అకామిడేషన్ కూడా వాళ్ళు ఇస్తామని రిటర్న్గా లెటర్ కూడా ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏవైతే పొందుపరిచిందో ఆ అంశాలే కాకుండా ఇంకా చాలా అంశాలు నెరవేర్చడం జరిగింది. వేరే సార్, మళ్ళీ ప్రతి దానికి కూడా మామూలుగా కావాల్సింది ఏమిటి, ప్రతి బీదవాడికి ప్రతి వ్యక్తిగా కావాల్సి కట్టుకోవడానికి బట్ట కావాలా, ఉండడానికి ఇంట్లో కావాలా, ముసలాడుకు పెన్షన్లు కావాలా, 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్, 1,000 రూపాయలు ఎదురుచారు పెన్షన్, ఆ రోజు మాట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఖచ్చితంగా చేయాలనే అభిప్రాయంతో 1,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా చేనేత వాళ్ళకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఒంటరి వారు కూడా ఆనాడు మేనిఫెస్టో చెప్పాలి, ఒంటరి వారికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ భృతి 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 3 లక్షల మందికి దాదాపుగా 3 కోట్ల మందికి పెన్షన్ ఎన్రోల్మెంట్ అయింది వస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఎవరు ఆడుతూ ఉంటే వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. హౌసింగ్ కావాలా, ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పని వర్క్ కూడా మొదలైంది. 4,000 చిల్లర మందికి G+2 తరహాలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ యాక్ట్ ఉంటే ఎక్కడ జరగాలి చూడ, డెవలప్మెంట్ యాక్ట్ ఉంటే జరుగుతుంటాయి. జరగలేదనేటువంటిది సొంత అబద్ధమని ఏదో రాజకీయ కోసము రాజకీయ ప్రయత్నం కోసం మాట్లాడవలసిందే కానీ డెవలప్మెంట్ యాక్ట్ ఉంటే సరే జరుగుతుంటాయి. కాకపోతే ఎందుకంటే చేసే డెవలప్మెంట్ ఉంటాయి సార్, ముందు విన్న రివర్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు దానివల్ల ప్రజలకు ప్రతికూలంగా ఉండేటువంటి జనానికి తాగడానికి కావాల్సినటువంటి నీరు లభ్యం ఉండాలి. ఒక్కసారి కుందు నుంచి పెద్దలకి నీరు పారితే దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఎద్దడి నీళ్ళు ఎద్దడి ఉండదు జనాలు. అటువంటి స్కీమ్ కూడా ఒక్క జరుగుతూ ఉంది. మన ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే దీనైనంత తొందరగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని జరగాల. మళ్ళీ ఎన్నికల్లో పోవాలి, ఎన్నికలు పోవాలి కదా, ఎన్నికలు పోవాలన్నప్పుడు ఈ పడవ చేసామని చెప్పుకున్న మనం సిద్ధంగా మనం ఉండాలి.
ఇటువంటి డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరినీ మీకు కోరిక చెప్తుందంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఏమైనా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుపడాలండి. కడప జిల్లాలో ఎర్రచంద్రం అక్రమ రవాణాపై జిల్లా అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అక్రమ రవాణా స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా జిల్లాలోని రాయచోటి అటవీ ప్రాంతంలోని సానిపాయ రేంజ్ పరిధిలోని పించా రాయవరం అటవీ బీట్లలో వేర్వేరుగా ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో దాదాపు 1,00,000,000 విలువ చేసే 76 ఎర్రచందన దుంగల్ని స్వాధీనం చేసుకున్నామని, అలాగే 10 మంది తమిళ తెలుగు కూలీలను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఇక 22 మంది పరారీలో ఉన్న కూలీలను గాలిస్తున్నట్లు ఫారెస్ట్ నిన్నటి రోజు అనగా 22/10/2018 మధ్యాహ్నం రాజంపేట డిఎఫ్ఓ గారు ఫోన్ ద్వారా మాకు ఇచ్చిన సమాచారం మేరకు మా రేంజ్ ఆఫీసరు సారీ పింఛా సెక్షన్ సిబ్బంది మరి బేస్ క్యాంపు పార్టీ స్ట్రైక్ ఫోర్స్ అందరం కలిసి మాకు రాజంపేట ఏరియాలో శేషాచార్యుల నుంచి తమిళ కూలీలు ఇక్కడ తరుముకున్నారు, అక్కడ మీ ఏరియాకు వస్తారు, ఇక్కడ మీరు దారులు కాసి పట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పని తెలపగా మేము వెంటనే మొత్తం సిబ్బందితో కలిసి పోయి మా జిలేడమంద బీటీ ఏరియాకు దారులను తనిఖీ చేయించుండగా అక్కడ ముచ్చగుంత అనే ప్రదేశంలో తమిళ కూలీలు మాకు కనిపించినారు. అక్కడ మేము పట్టుకునేందుకు వెంబడించక 6 మంది తమిళ కూలీలు దొరికినారు. మా కొంతమంది పారిపోయినారు, 16 మంది సుమారు 16 మంది పారిపోయినారు. వారిని మేము పట్టుకొని విచారించగా ఈ కొయ్యలు 60 దొంగలు చూపించినారు. ఆ దొంగ 60 దొంగలు హ్యాండ్ ఓవర్ చేసుకుని వచ్చి వాటి తూకాలు వేసినాము. అవి సుమారు 2 టన్లు వెయిట్ వచ్చింది. అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని కేసు రాసి ఈరోజు కోర్టుకు వాళ్ళను సబ్మిట్ చేసి కోర్టుకు ఆధారపరుస్తున్నాము. ఈ సమాచారం అంతా మొత్తం డిఓ గారికి ఉన్నతాధికారులకు తెలిపినాము. సరే, ఎన్ని రోజులు కుంభం చేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? రేంజ్ ఆఫీసర్ వారు తర్వాత మా సెక్షన్ సిబ్బంది అంటే స్టాఫ్ మా సెక్షన్ స్టాఫ్ తర్వాత బేస్ క్యాంపు స్ట్రైక్ ఫోర్స్ మొత్తం కలిపి అంతా మొత్తం 15 మంది దాకుంటాం మేము. మొత్తం పోయేసి కడప జిల్లా వేంపల్లి మండలంలో స్థానిక గాజులపేటలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. ఇక రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే జగనన్న సీఎం కావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పులివెందుల ప్రాంత ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిరుపేద కుటుంబాలకు చంద్రబాబు ఇల్లు ఇవ్వలేదని కేవలం జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారన్నారు. 5 నెలలు ఓపికగా ఉంటే రాజన్న రాజ్యం తిరిగి వస్తుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే రాష్ట్ర ప్రజల కోసం నవరత్నాల పథకాలు అమలు చేస్తామన్నారు. ఇక నిరుపేద కుటుంబాలకు పక్కా ఇల్లు, ముసలవ్వలకు 2,000 రూపాయల పింఛనిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి, జడ్పీటీసీ షబీర్ వల్లి, వేంపల్లి మండల కన్వీనర్ చంద్ర ఒబుల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి విఫలం. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్ భాష ధ్వజం. ఎన్నో ఏళ్ల తర్వాత కడపలో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ పిలుపు. పాఠాలు నేర్పాల్సిన పాఠశాలల్లో మత ప్రచారం. తెలియని వయసుల్లో ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పిన పిల్లలు పాఠశాల నిర్వాహకంపై ఆశ్చర్యం. అగ్రిగోల్డ్ బాధితులకు ఎప్పుడూ ముందు నుండి న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీనే. కొత్త డ్రామాల్లో భాగంగా కేంద్ర బీజేపీ సరికొత్త డ్రామా అంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి. ఇవి బుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.